సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు. నవవసంతం ఒకటి తెలుగు వాచకం 6వ తరగతి 8వ పాఠం చెరువు పేజీ సంఖ్య 74 నుండి 83 వరకు. 1వ భాగం పేజీ సంఖ్య 75. తెలతెలవారుతున్నది. సూర్యుడు బంగారు ముద్దల లేచి వస్తున్నాడు. వీచే చల్లగాలి కన్నతల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది. పక్షుల కిలకిలలు మంగళవాద్యంలాగా మారుమ్రోగుతున్నాయి. ఆహారం కొరకు రెక్కబలం చూపుతూ ఆకాశంలో దూసుకు వెళ్లే పక్షులు బద్ధకానికి స్వస్తి పలకమంటున్నాయి. పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిర అంగలు వేస్తున్నాయి. రైతులు నన్ను పలకరించుకుంటా తమ పొలాలకు వెళుతున్నారు. ఇంతకు నేనెవరని అనుకుంటున్నారా? మీరనుకుంటున్నది నిజమే. నేను చెరువును, సమాజానికి కల్పతరువును. అన్ని వృత్తులు కొనసాగడానికి ఆధారాన్ని, ఉత్పాదక శక్తులకు ఊతాన్ని, వ్యవసాయానికి ప్రధానమైన వనరును, ఆ బాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను, సామెతలు జాతీయాలు పాటలకు జన్మస్థలాన్ని, పరోపకార భావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని, మనుషులనే కాదు పశుపక్షాదులను కూడా సమాదరించే సమతా కేంద్రాన్ని, సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని. పేజీ సంఖ్య 76. నా గురించి కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నా. పొద్దు పొద్దున్నే ఈ పోరేమిటి అనుకోకండి. ఇప్పుడైతేనే మనసు ప్రశాంతంగా ఉంటది. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి. ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గు పోయాలే. నా కట్ట గట్టి వడ్డంకనే ఇండ్ల గోడలు పైకి లేస్తాయి. నీరే ప్రాణాధారమన్నాడు ఒక కవి. అన్నిటికీ నీరు కావలసిందే కదా. నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు ఉండవలసిందే. నీరు లేక ఊరు ఎట్లా బతుకుతుంది? మనుషులకే కాదు పశుపక్షాదులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేది నేనే. వ్యవసాయ బావులే కాదు, ఊరిలోని మంచినీళ్ల బావులు కూడా కళకళలాడేది నా వల్లే. భూగర్భ జలానికి నేను శ్రీరామ రక్ష. నేనుంటే వండిన కుండున్నట్లే. 4 ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. ఆ వ్యవసాయానికి ఆధార కేంద్రాన్ని నేను నిండితే అందరికీ చేతి నిండా పనే. మత్స్యకారులు నా చేపలతో వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో నన్నాశ్రయించి హాయిగా బతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఉత్పాదక ప్రేరణాశక్తిని. పరోపకారార్థమిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణను. నేను లేని పల్లెను ఊహించుకోవడమే కష్టం. నా నీరే కాదు, నా మట్టి కూడా మీకెంతో ఉపయోగపడుతుంది. నా ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది. అది సహజమైన ఎరువు. అందుకే దీనిని
బండ్ల మీద ఎక్కించి రైతులు సగౌరవంగా పొలాలకు తోలుకుంటారు. నాలోని ఔషధ గుణాలు ఆయుర్వేద వైద్యులకెరుక. నా ఒండ్రుమట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయమైతాయి. సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది. బతుకమ్మ పండుగకు నా వైభోగం ఇంతంతనరానిది. అమ్మలక్కలందరూ బతుకమ్మలతో నా దగ్గరికే వస్తారు తల్లిగారింటికి వచ్చినట్లు. తంగేడు గురుగు గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరమైతది. మన సంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలున్నాయి. బతుకమ్మను నా నీటిలోనే వదులుతారు. అలల ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడముచ్చటగా ఉంటది. వినాయక చవితి సందర్భంగా గణపతి మూర్తులు నా ఒడికే చేరుతాయి. నా మీద మీకు ఎంత ప్రేమో, నాకు ఎట్లాంటి నష్టం కలుగవద్దని మీరు కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడకుంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. పేజీ సంఖ్య 77. కవులు కళాకారులకు నేనంటే ఎంత ఇష్టమో, కవులు నాపై ఎన్నో పాటలు పద్యాలు కథలు రాశారు. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే ప్రజల్లో ఎంత చైతన్యం. ఒక్కొక్కసారి అవి విని ముక్కున వేలేసుకుంటా. ఎందరో చిత్రకారులు నా దృశ్యాలను చిత్రించి భేషనిపించుకున్నారు. భజన బృందాలు కోలాటాల గుంపులు బతుకమ్మలు బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేస్తారు. 2. పిల్లలకు నేనొక ఆట స్థలాన్ని. అబ్బో వీళ్ళను చూడండి, బోకె పెంకలను నా నీటిపై విసురుతున్నారు. అవి కప్పల్లాగా దుంకుతూ పోతున్నాయి. ఆ విసరడంలో ఎంత ఒడుపుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరిలో ఏ నైపుణ్యం ఉంటుందో కదా, అవకాశం వస్తే తప్ప బయటపడదు. పిల్లలకైతే నా నీటిలో ఈత కొట్టాలని ఎంత ఆత్రమో. కొన్నిసార్లు అది బెడిసి కొట్టి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సంఘటనలు నాకింకా గుర్తున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్, అతి ఎప్పుడూ పనికిరాదు. మీదు మిక్కిలి నీటి దగ్గర నిప్పు దగ్గర సాహసం చెయ్యొద్దని పెద్దలు చెవినిల్లు గట్టుకొని మరీ చెప్పారు. నా అలుగు పారినప్పుడు ప్రజల కండ్లల్లో వెలుగును చూసి తీరాల్సిందే. అక్కడ ఒక జాతర వాతావరణమే. ఉరకలు వేస్తూ దుంకి ముందుకు సాగే నా నీరు కార్యశీలి అయిన ఉత్సాహవంతుని లక్షణాన్ని చెప్పకనే చెబుతది. ఆ రామసక్కని దృశ్యాన్ని చూడడానికి 2 చాలవు. చూసేవాళ్ళు కొందరైతే నా నీళ్లలో స్నానం చేసేవాళ్ళు మరికొందరు. అలుగు కట్టమీది నుండి అటు ఇటు నడుస్తూ తమ సాహసాన్ని ప్రదర్శించేవారు ఇంకొందరు. ఎక్కడో పట్టుదప్పి నీళ్లలో జారిపడితే అక్కడి వాళ్ళంతా గొల్లున నవ్వుతారు. పడిన వాళ్ళు నీళ్లపాలే కాదు, నవ్వుల పాలవుతారు కూడా. పేజీ సంఖ్య 78. సుందరంగా సుకుమారంగా విచ్చుకున్న తామర పూలు
నాసిగలో పెట్టుకున్నట్లు లేవు. వినాయక చవితి వచ్చిందంటే నా తామరలకు భలే గిరాకీ. వాటిని కోసుకుపోవడానికి జనం తెగబడతరు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురవుతారు. విశేషమైన అభివృద్ధిని తామర తంపరగా పేర్కొంటారు. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది. అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బెకబెకలతో నా రంగస్థలంపై సంగీత కచేరీ చేస్తుంటాయి. అంతవరకు అవి ఎక్కడుంటాయో తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తు రది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అనే జీవిత సత్యాన్ని నాతో ముడిపెట్టి మరీ చెప్పిండు బద్దెన. నన్నాశ్రయించుకొని చేపలు తమ ఉనికిని భద్రపరుచుకుంటాయి. కొన్నిసార్లు చేపల వేటకై గాలంతో వచ్చినోళ్ళు గంటల తరబడి నా కట్ట మీద కూచోవడం మీరు చూసే ఉంటారు. ఏ పని సాధించాలన్నా సహనం కావాలన్న గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలి. నేను ఎండాకాలంలో సన్నబడుతా. అప్పుడు చేపలకు కప్పలకు చాలా ఇబ్బంది. అంతవరకు నా నిండైన నీటిలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టడమే కష్టం. కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతుంది. అందుకే అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని వాడతారని మీకు తెలుసా? చెర్లో బర్లను తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు గుండె చెరువైంది. గాలం వేయడం, గండి కొట్టడం వంటివి నా నుండే పుట్టుకొచ్చినాయి. నాకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ప్రజలెంత కష్టపడ్డరు. మనసున్న వారికి నా నీళ్లు శ్రమజీవుల చెమట తీరుగా కనిపిస్తాయి. నా నీళ్లను తమ పొలాలకు పారించుకోవడానికి నిద్రకు కూడా దూరమైతరు రైతులు. నాకు గండి పడినప్పుడు కలిసికట్టుగా కష్టపడి నన్ను బాగు చేస్తారు. ఈ ఐకమత్యమే నేను కోరుకునేది. కలసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా మన పెద్దలు. పల్లెల్లోనే కాదు, పట్నాల్లోనూ నా సేవలకు లోటే లేదు. ఉదయం సాయంత్రం ఎంతోమంది నా ఒడ్డుకే. పేజీ సంఖ్య 79. విహారానికి వస్తారు. నా అలలను తాకి వచ్చే చల్లని గాలిస్పర్శకు మురిసిపోతుంటారు. కొందరు అక్కడక్కడ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ సరదాగా కాలం గడుపుతారు. వీరి విహారానికి ఆహార సదుపాయాలను కలిగిస్తూ చిరు వ్యాపారులు పొట్టపోసుకుంటారు. నా మీద పడవలను నడుపుతూ జలవిహారంలోని ఆనందాన్ని వచ్చిన వారికి పంచుతారు. వచ్చిన వారికి ఆనందం, ఇచ్చిన వారికి ఆదాయం ఉభయతారకంగా ఉంటది. 3. ఇవన్నీ ఎట్లా ఉన్నా ఈ మధ్య
నా పరిస్థితి ఏమీ బాగలేదు. నా బతుకు చిత్తుబొత్తైంది. విశాలంగా స్వచ్ఛంగా ఉన్న నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు వోసుకుంటున్నారు. శానతనం చూపి నాపై దురాక్రమణలు జరిపేవాళ్ళు కొందరు, నన్ను కలుషితం చేసేవాళ్ళు ఇంకొందరు. అనిత్యాని శరీరాణి అందరి సొమ్ము నాకే రాణి అన్నట్లు స్వార్థంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. పూడిక సరిగా తీయడం లేదు. విరసి గంగాళమంత ఉండేదాన్ని తాంబాళమంత అయినా నేను నిండితే మీ కడుపులు నిండుతాయి, నేను ఎండితే మీ కడుపులు ఎండుతాయి. ఇది మన అనుబంధం. ఈ అనుబంధాన్ని మరిచిపోయి నన్ను కలుషితం చేస్తున్నారు. పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల ప్రభావం వర్షం ద్వారా నన్ను చేరుకొని ఇబ్బంది పెడుతున్నది. ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థ పదార్థాలు నా నీటిని విషంగా మారుస్తున్నాయి. ఈ నీటిని తాగిన పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతుంటే నేను విలవిలలాడిపోతున్నా. నా పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భ జల ప్రభావం వల్ల రోగాల బారిన పడుతున్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు నా స్వచ్ఛతను మరింత దిగజారుస్తున్నాయి. నా పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లున్నది. వినాయక చవితి వచ్చిందంటే నా గుండె గుభేలు మంటది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనిక రంగులతో రూపొందించిన వినాయక మూర్తులను వందల సంఖ్యల్లో నాలో నిమజ్జనం చేస్తున్నరీ జనం. ఇక నా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరే ఊహించండి. అల్లం దిన్న కాకోలే ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. పేజీ సంఖ్య 80. వెనుకటికి నా మట్టితో వినాయకులను చేసేవారు. దానివల్ల పర్యావరణానికి ప్రమాదం కలిగేది కాదు. కానీ ఇప్పటి ఈ విపరీత ధోరణులు ప్రాణుల మనుగడకే సవాలు విసరుతున్నాయి. బ్రతుకు దినదిన గంఢంగా మారుతున్నది. నాగరికత వెర్రి తలలు వేయకూడదు. ఇవన్నీ చెబుతుంటే నాపై కన్నెర్ర చేస్తారెందుకు? చేసేవి లోపాలు, చెబితే కోపాలు అన్నట్లున్నది మీ వ్యవహారం. కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడుతారని నా ఆశ. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, చెరువును పొమ్మనడమంటే కరువును రమ్మనడమే. తరతరాల చరిత్రకు నేను మౌన సాక్షిని. నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు. నాపైన వారికి ప్రత్యేక శ్రద్ధ. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు నేటికి చెక్కు చెదరలేదు. అవి ఎంతో విశాలమైనవి. మంథనిలో శిల సముద్రం అని చెరువుంది. వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలు అని పేరు పెట్టుకున్నారు చెరువులకు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే
సంప్రదాయం తెలంగాణలో ఉంది. కాలమేదైనా నాకేమైనా మీ కొరకే జీవిస్తున్నా. వానాకాలంలో నేను నిండి పంటలు పండటానికి సహాయపడుతున్నా. నా నీళ్ళనే కాదు మీ కళ్ళకు మనసుకు ఆనందాన్ని పంచుతున్నా. వెన్నెల కాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మిమ్ములను పరవశింపజేస్తున్నా. ఎండాకాలంలో మత్స్యకారుల ఆర్థిక బలాన్ని పెంచుతున్నా. ఇంతగా మీకు సహాయపడే నన్ను చిన్నచూపు చూడడం న్యాయమా? ఇప్పటికైనా మీకు సోయి రావాలి. నన్ను రక్షించడమంటే మిమ్ములను మీరు రక్షించుకోవడమే. అందుకే చివరిగా మీ గదువ వట్టి చెబుతున్నా, చెట్లను పెంచండి, తద్వారా వర్షాలను ఆహ్వానించండి. నేను నిండేటట్లు మీ బతుకు పండేటట్లు చూసుకోండి.